సింహపురి జిల్లాలో పచ్చపాచి పూర్తిగా కనుమరుగు కానుందా? ఇప్పటికే నిర్వీర్యంగా మారిన టీడీపీ పతనం జిల్లాలో పరిపూర్ణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ గడపడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సక్సెస్ అయింది. ప్రభుత్వానికి లభిస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారని కమెంట్స్ వినిపిస్తున్నాయి. దయనీయంగా మారిన నెల్లూరు జిల్లా టీడీపీ స్టోరీ ఇప్పుడు చూద్దాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 10 అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రజా తీర్పుతో జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతయింది. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని దయనీయ స్థితికి దిగజారిపోయింది పచ్చపార్టీ. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమంతో టీడీపీ చావచచ్చిపోయింది. ప్రజా పోరాటాలు కూడా చేసే అవకాశం అవసరం కూడా లేకపోవడంతో తెలుగు తమ్ముళ్లు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ఆలోచిస్తున్నారు. అధినేత ఆదేశించినప్పుడు ఇష్టం లేకపోయినా అరగంట హడావుడి చేయడం మినహా కొన్నేళ్లుగా టీడీపీ చేస్తున్నదేమీ లేదు. చిత్తశుద్ధి లేని కార్యక్రమాలతో ఉన్న కొద్దిపాటి సానుభూతి కూడా టీడీపీ కోల్పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ స్థాయేంటో ప్రజలు నిరూపించారు. చిత్తశుద్ధి లేని పోరాటాలతో జనం చీత్కారాలకు గురవుతూ ఉన్న కొద్దిపాటి సానుభూతిని కూడా కోల్పోయారు టీడీపీ నేతలు. జిల్లా పరిషత్లో అలాగే నెల్లూరు కార్పొరేషన్లోనూ ఒక్క స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు టీడీపీ నేతలు. దీంతో పెద్ద పెద్ద నాయకులు అనుకునే వారంతా తెర వెనక్కు వెళ్లిపోయారు. మూడేళ్లపాటు పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం వైఎస్ జగన్ సంక్షేమ ఫలాలను నేరుగా ఇళ్లకే చేరవేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజలకు మరింతగా చేరువయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తూ పొరపాట్లను సరిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు. నేతలు నిత్యం జనంలో ఉండడంతో పార్టీ క్యాడర్లో కూడా నూతనోత్సాహం కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని ప్రచారానికి రానివ్వబోమంటూ అడ్డుకున్న గ్రామాల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభిస్తోంది. ఊహించని సంక్షేమం, ఓట్లు వేయకపోయినా టీడీపీ సానుభూతి పరులని తెలిసినా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు అందిస్తుండడంతో ఎమ్మెల్యేలకు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళహారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు. నెల్లూరు నగరంలో మాజీ మంత్రి నారాయణ వంటి వారు అడ్రస్ లేకుండా పోయారు. మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి పోటీ చెయ్యరనే టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో అచేతనావస్థలోకి చేరుకున్న పార్టీని ఎలా బతికించుకోవాలన్న మీమాంసలో పచ్చపార్టీ అధినేత చంద్రబాబు పడిపోయారు. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మను రంగంలోకి దింపి జిల్లాలో కొన ఊపిరితో ఉన్న పార్టీలో జవసత్వాలు నింపేందుకు కసరత్తు చేస్తున్నారు. కొడుకు లోకేష్ పాదయాత్ర చేపట్టేనాటికి కొంతమేరైనా పార్టీని మెరుగుపరిచేందుకు పడరాని పాట్లు పడుతున్నారు టీడీపీ బాస్ చంద్రబాబు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగే అభ్యర్థులను అరువు తెచ్చైనా బరిలో నింపేందుకు వెంపర్లాడుతున్నారు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ తెలుగుదేశం పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోందన్న టాక్ నెల్లూరు జిల్లాలో సాగుతోంది.